అంగన్వాడీలు ఏఎన్ఎంలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను పెంచుతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తల్లో గతంలో 3,000 రూపాయలు అందుకునేవారు ఇకపై 4,500 రూపాయలు, గతంలో 2,200 అందుకునేవారు 3,500 రూపాయలు అందుకోనున్నారు. అలాగే అంగన్వాడీ సహాయకులు గతంలో 1,500 రూపాయలు అందుకోగా ఇక మీదట 2,250 రూపాయలు అందుకోనున్నారు. అలాగే ఆశా వర్కర్లకు ప్రోత్సాహకాలు రెట్టింపు చేస్తామని, పీఎంజేజేబీవై కింద ఉచితంగా బీమా అందిస్తామన్నారు. జియో ఫోన్లలో వాట్సాప్ అందుబాటులోకి వచ్చినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ మేరకు జియో ఫోన్ టూలు వాడుతున్న వారు యాప్ స్టోర్లోకి వెళ్లి వాట్సాప్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. సెప్టెంబర్ 20 నుంచి అన్ని జియో ఫోన్లలో వాట్సాప్ అందుబాటులోకి ఉంటుంది. జియో ఫోన్ పై ఏవైనా సందేహాలుంటే పరిష్కారం కోసం 1991 హెల్ప్ లైన్ నెంబర్ కు వినియోగదారులు ఫోన్ చేయవచ్చండి. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన యువనేస్తం కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవనుందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యువనేస్తం పథకం మార్గదర్శకాల కోసం పనిచేసిన మంత్రుల సబ్ కమిటీని అభినందించిన ఆయన, ఈ ఏడాది 1.60 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అటు బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో మాటలు చెబుతుందే తప్ప చేతుల మీద చూపించట్లేదని సీఎం విమర్శించారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యేల జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన నల్లాల ఓదేలు స్వీయగృహ నిర్బంధం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుండి ఎమ్మెల్యే టికెట్ ఆదేశించిన ఓదేలు మందమరి 3వ జోన్లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు. తనకు టికెట్ ఇచ్చే వరకు బయటకు రానని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. కాగా విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఓదేలు నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు వారు సంతాపం తెలిపారు. అటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ తరపున 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ కు తరలించారని ఎంపీ కవిత ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లే దిశగా కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ నేతలు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, చాడా వెంకటరెడ్డి సహకీలక నేతల మధ్య జరిగిన ఈ భేటీలో మహాకూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కేసీఆర్ కు అధికారం అప్పగిస్తే అన్ని వర్గాలను మోసం చేశారని రమణ ఆరోపించారు. కేసీఆర్ ను గద్దెదించడమే తమ లక్ష్యమని ఉత్తమ్, చాడా అన్నారు. పొత్తులపై మరోసారి సమావేశం కావాలని వీరు నిర్ణయించారు. అసెంబ్లీ ఆమోదం పొందిన బలిజ, తెలగ, ఒంటరి, కాపు, బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. సవర్ణలతో కొత్త బిల్లు ప్రవేశపెట్టి గవర్నర్ ఆమోదంతో చట్టం చేయించాలని కోరారు. బిల్లు చట్టరూపం దాల్చాక జీవో జారీ చేసి తమ జాతికి బీసీఎఫ్ సర్టిఫికేట్లు జారీ చేయాలని సూచించారు. అవసరమైతే తానే కొందరు లాయర్ల చేత కొత్త బిల్లు తయారు చేయిస్తామన్నారు. అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద స్వామికి బెంగళూరు సెషన్స్ కోర్టు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో విచారణకు రాకుండా 4 రోజుల పాటు నిత్యానంద పరారీలో ఉండడాన్ని కోర్టు తప్పుపట్టింది. తదుపరి విచారణకు తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని సూచించింది. నిర్భయ దోషులను ఉరితీయడంలో తాత్సారం వద్దని, వీలైనంత త్వరగా వారిని ఉరితీయాలని నిర్భయ తల్లి ఆశాదేవి కోరారు. తీహార్ జైలు తీరుపై ఆమె ఢిల్లీ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె, దేశంలో ఆడవారికి లక్షణం లేకుండా పోయిందని, నేరస్తులను శిక్షించడంలో ఎలాంటి నిర్లక్ష్యం, తాత్సారం చూపించకూడదన్నారు. నిర్భయ ఘటన జరిగి 6 ఏళ్లు కావస్తున్నా దోషులకు శిక్ష పడడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్పోర్ట్ పొందిన కేసులో పోలీసులు సోమవారం ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో జగ్గారెడ్డిని పోలీసులు చంచలగూడ జైలుకు తరలించారు. కొండగట్టు ఘాట్ రోడ్ ప్రమాదంలో ఇప్పటి వరకు 51 మంది మృతి చెందారు. మృతుల్లో 32 మంది మహిళలు, 15 మంది పురుషులు, 4 చిన్నారులు ఉన్నారు. వీరిలో 38 మంది మృతదేహాలను గుర్తించారు. జగిత్యాల కరీంనగర్ ఆసుపత్రిలో 37 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జగిత్యాల కరీంనగర్ ఆసుపత్రుల వద్ద మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
హైదరాబాద్ పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉన్న డ్యూ పాయింట్ వైన్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికులు స్పందించి వెంటనే ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పగా ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన తరపున పోటీ చేసే మొదటి అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానాన్ని పితాని బాలకృష్ణకు కేటాయించినట్లు జనసేనాని వెల్లడించారు. చెప్పిన మాట ప్రకారం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల సాధక బాధకాలను తెలుసుకుంటున్నారు. దేశ ప్రజలకు మంగళవారం ఓ పీడకలగా మిగిలిపోనుంది. పెట్రోల్ ధరలు జీవితకాల గరిష్టాన్ని తాకాయి. రూపాయి జీవితకాల కనిష్టానికి పతనమైంది. స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ నిఫ్టీ 15 నెలల కష్టాన్ని తాకాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 500కు పైగా పాయింట్లు నష్టపోయి 37,413.13 పాయింట్ల వద్ద ఆగింది. బాలాజీనగర్ కార్పొరేటర్ శ్రీమతి పన్నాల కావ్యారెడ్డి కుక్కట్పల్లి కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్ లో తమ టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు శ్రీ పన్నాల హరీష్ రెడ్డి గారికి కేటాయించాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నారు. కావ్యారెడ్డి చేస్తున్న నిరాహార దీక్షకు భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు మద్దతు తెలిపారు.